అయితే తెలుగుదేశ ప్రభుత్వం రాగానే తెలుగుదేశ ప్రభుత్వం రాగానే సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు శాండ్ రివర్స్లో డ్రిజ్జింగ్ చేసుకోవచ్చు కానీ ఓపెన్గా తీసుకోకూడదని యాక్చువల్గా రిస్ట్రిక్షన్స్ ఇచ్చింది. అంటే ఎక్కడన్నా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ వాటర్లో శాండ్ ఉంటే దాన్ని తీసుకొని యాక్చువల్గా చేయొచ్చు కానీ ఓపెన్గా శాండ్ రివర్ యొక్క ఇప్పుడు మనకు అవుతుంది అటువంటి దగ్గర తీయకూడదని రిస్ట్రిక్షన్ పెట్టింది. ఆ రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల ఏంటంటే శాండ్ యాక్చువల్గా కొద్దిగా ఇబ్బంది అయింది వాస్తవమే. అతి ముఖ్యమంత్రి గారు ఫ్రీ శాండ్కి ధర లేదు, అయితే శాండ్ ట్రాన్స్పోర్ట్ ధర మీరు పెట్టుకోండి అసెస్ పెట్టుకోండి అని చేశారు. అయితే ఈ సుప్రీంకోర్టు యొక్క దీనివల్ల మనకు నెల్లూరులో కేవలం 3 స్టాక్ పాయింట్సే ఉన్నాయి, మూడే. ఈ 3 స్టాక్ పాయింట్స్లో 6,000 టన్స్ మాత్రమే 6,000 టన్స్ మాత్రమే రోజుకు ప్రొడక్షన్ అవుతుంది. 6,000 టన్స్ మాత్రమే. ఈ 6,000 టన్స్ నెల్లూరు జిల్లాకే కాకుండా పక్కన ప్రకాశం బాపట్లకు కూడా యాక్చువల్గా అలౌ చేయమన్నారు. అది అలౌ చేయటం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి 15th October దాటిపోయింది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఓపెన్ రీచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు. దాని మీద యాక్చువల్గా నిన్న ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు నెల్లూరు టౌన్లో ఓన్లీ సిటీ లిమిట్స్లోనే మరొక 3 స్టాక్ పాయింట్స్ పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్నున్నాయో నెల్లూరు జిల్లాలో అన్నీ ఓన్లీ నెల్లూరు సిటీలో పెడుతున్నారు. ఎందుకంటే దాన్ని యాక్చువల్గా నిన్న మొన్న కలెక్టర్ గారిని, ఇరిగేషన్ వాళ్ళని, మైన్స్ వాళ్ళని వాళ్ళందరినీ కూడా యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. వాళ్ళు స్టడీ చేసి పెట్టారు. దాని మీద వాళ్ళు నేను వచ్చి యాక్చువల్గా ఇవన్నీ కూడా చూశాను. ఇవన్నీ చూస్తే నెల్లూరు సిటీ వరకే 3 స్టాక్ పాయింట్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా జిల్లాలో ఇంకెక్కడెక్కడ పాజిబిలిటీ అవన్నీ స్టడీ చేస్తే ఇప్పుడు ఒక 4 ఓపెన్ రీచెస్ని యాక్చువల్గా ఐడెంటిఫై చేసి వాటిని కూడా స్టార్ట్ చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా నెల్లూరు రూరల్ కానీ లేదా సర్రేపల్లి కానీ ఇట్లా డిఫరెంట్ ఏవి ఉండో ఇంకా స్టడీ చేయమన్నాను. దే ఆర్ స్టడీయింగ్. అయితే వీటి వరకు ఇమీడియట్గా ఈ 3 స్టాక్ పాయింట్స్ మండే నుంచి స్టార్ట్ కావాలని చెప్పాను. మండే అదేవిధంగా 4 ఓపెన్ రీచెస్ అయితే అవి కూడా దాదాపు మండే ఈరోజు యాక్చువల్గా టెండర్ అయిందంట. అవి కూడా మండే ట్యూస్డేనో దే విల్ స్టార్ట్ ఇట్. ఇవన్నీ అయితే యాక్చువల్గా దాదాపు 22,000 టన్స్ రోజు ప్రొడక్షన్ వస్తుంది. పెన్నా బ్యారేజ్కి రైట్ సైడ్ కోవూరు సైడ్ పెట్టారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సిటీ దగ్గర అంటే 48వ డివిజన్ ఉంది సారా, 49వ డివిజన్ ఆ కట్ట మీద ఒకటి పెట్టేశారు. తర్వాత ఇప్పుడు మనం దీన్ దయాల్ నగర్ యాక్చువల్గా ఇక్కడ పెడుతున్నారు. ఒకటి దీనికి అవతల సైడ్ 54, 53లో ఒకటి పెడుతున్నారు. 54 వస్తుంది, 54లో పెడుతున్నారు. ఇట్లా ఈ 3 పాయింట్స్ వస్తున్నాయి స్టాక్ పాయింట్స్. ఓకే 6,000 అంటే దాదాపు 3.5 రెట్లు శాండ్ ప్రొడక్షన్ వస్తుంది. రేటు తగ్గాలంటే ఒకటే మార్గం, శాండ్ సప్లై పెరగాల. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు. శాండ్ సప్లైని ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడంతా పెంచమన్నారు. దాంతోనే యాక్చువల్గా నిన్న మొన్న వాళ్ళు స్టడీ చేయటం, నిన్న క్యాబినెట్లో కూడా సీఎం గారు చాలా క్లియర్గా దిశానిర్దేశం ఇచ్చారు. దీని మీద ఇవాళ యాక్చువల్గా ఈ పాయింట్స్, 3 స్టాక్ పాయింట్స్ నెల్లూరు సిటీలో ఉండవి. నేను అదేవిధంగా రామనారాయణ గారు కూడా నిన్న మాట్లాడారు. వాళ్ళ యొక్క దీంట్లో కూడా ఇంకా కొన్ని పాయింట్స్ వస్తాయని అది కూడా యాక్చువల్గా రేపు డిస్కస్ చేసి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పెన్నారి పక్కన మ్యాక్సిమం ఎన్ని రీసెల్టింగ్ కావచ్చు లేదా ఈ ఓపెన్ రీచెస్ నుంచి తీసుకునేది ఎన్ని ఉంటే నేను మ్యాక్సిమం చేయమన్నాను. ప్రస్తుతానికి 22 టన్స్ వచ్చేది చేస్తుంది అనుకోవటం. మరొక 5-6 రోజుల్లో ఈ యొక్క శాండ్ రేట్లు ఏదైతే ముఖ్యమంత్రి గారు యొక్క కల ఫ్రీ శాండ్ అన్నారో దానికి రీచ్ అవుతామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరొక 3-4 డేస్ అంటే ప్రొడక్షన్ మండే నుంచి వస్తే మండే నుంచే తగ్గిపోద్ది. దీనికోసం చాలా ఎక్సైజ్ అధికారులు చేశారు. అటు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కలెక్టరు, జేసీ వాళ్ళు, ఆర్డీఓ మరియు మైన్స్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మొన్న నేను యాక్చువల్ నెల్లూరు వచ్చినప్పుడు చెప్పాను ఇంతలోకి 3 స్టాక్ పాయింట్స్ ఐడెంటిఫై చేయటం, రీచ్ చేయటం
ఈరోజు నేను వచ్చి చూడటం జరిగింది. అందువల్ల వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను. మరొకటి, నెల్లూరు సిటీని మంచి సిటీగా తీసుకోవాలా. నెల్లూరులోనే నెంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత ప్రాజెక్ట్ నోవా గ్రాండ్. అన్ని రకముల హంగులతో వెరీ యూనిక్ అమెనిటీస్ అయిన ఏపీరేరా అప్రూవ్డ్ కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ 3-bedroom ఫ్లాట్స్, ఒక అంతస్తుకు 2 ప్లాట్లు మాత్రమే. ఇంకా 100% వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్, సిసి కెమెరా పర్యవేక్షణలో 24/7 సెక్యూరిటీ మరియు ఇంటర్కమ్ సౌకర్యం కలదు. నోవా గ్రాండ్, ఎల్ఐసి కాలనీ, హర్నాథపురం, నెల్లూరు.